మారుతి సుజుకి వాళ్ళు వాళ్ళ ఫస్ట్ జనరేషన్ జిమ్నీని ఇయర్ 1970లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దాన్ని తర్వాత ఇయర్స్ అయ్యే కొద్ది జనరేషన్స్ చేంజ్ చేసి ప్రజెంట్ అయితే ఫోర్త్ జనరేషన్ జిమ్నీని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఇవాటి వీడియోలో మన ముందుంది మారుతి సుజుకి వాళ్ళ జిమ్నీ ఫోర్త్ జనరేషన్, అండ్ ఇది మనకి సిజ్లింగ్ రెడ్ కలర్ అండ్ జెటా వేరియంట్ వెహికల్. సో పదండి ఇవాళ వీడియోలో మనం దీనికి సంబంధించిన టోటల్ రివ్యూ అయితే చూద్దాం. ఏదైతే మారుతి సుజుకి జిమ్నీ వెహికల్ ఉందో ఇది ప్రజెంట్ మనకి గ్లోబల్ మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంది. ఇది కూడా మనకి గ్లోబల్ మార్కెట్ అండ్ దాంతోపాటు ఇండియన్ మార్కెట్లో చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఈ జిమ్నీ వెహికల్ కూడా మారుతి సుజుకి దగ్గర నుంచి ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్న 4x4 ఆఫ్ రోడ్ వెహికల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఈ వెహికల్కి సంబంధించి ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వెహికల్ ఉన్న గ్రిల్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మీకు గన్ మెటల్ గ్రే గ్రిల్ విత్ క్రోమ్ ప్లేటింగ్తో అయితే వస్తుంది. అండ్ ఇందులో సుజుకి లోగో కూడా మీకు క్రోమ్తో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ గ్రిల్ కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఇందులో వచ్చేటప్పటికి రెక్టాంగిల్ స్లాట్ టైప్ డిజైన్ ఏదైతే ఉందో అది కూడా మీకు క్రోమ్తో అయితే రావడం జరుగుతుంది, క్రోమ్ ఫినిష్తో అయితే. మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈ గ్రిల్ చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ దాదాపు దాని మధ్యలో మీకు వెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి అది ఎయిర్ ఇంటెక్ రేడియేటర్ సెట్. అండ్ మనం ఒకసారి ఈ వెహికల్కి సంబంధించిన హెడ్ ల్యాంప్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి ఈ వేరియంట్లో హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మనం పయనించుకుంటే హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇవి రెండు కూడా మీకు రౌండ్ డిజైన్లు ఉండడం వల్ల చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఇది మనకి గన్ మెటల్ గ్రే ఫినిష్ ఏదైతే గ్రిల్ మీద ఉందో ఇది కూడా చాలా మంచి కలర్. ఈ కలర్కి అయితే ఇంక బాగా సూట్ అయింది రెడ్ కలర్కి అయితే. అండ్ ఇదైతే మనకి గ్రిల్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఒకసారి మనం కింద చూసుకుంటే ఈ వెహికల్లో మీకు ఫాగ్ ల్యాంప్స్ అనేది ఈ జెటా వేరియంట్లో ఆఫర్ చేయట్లేదు. ఫాగ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆప్షనల్, సో అది మనకి ఎక్స్టర్నల్ ఫిట్టింగ్ అయితే చేయించుకోవాలి, బట్ ఆల్ఫా వేరియంట్లో వస్తాయి. అండ్ గ్రిల్ దగ్గర మనకి చూసుకుంటే ఫ్రంట్ బంపర్ దగ్గర రేడియేటర్ కోసం అయితే ఇక్కడ ఎయిర్ వెంట్స్ అయితే ఉంటుంది. అండ్ యాక్చువల్లీ మనం ఈ వెహికల్ బంపర్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇందులో ఏదైతే బంపర్ ఆఫర్ చేస్తున్నారో ఇది మనకి ఆప్టిమైజ్డ్ బంపర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి ఈ బంపర్ అనేది క్లియరెన్స్ అనేది ఇంక్రీజ్ చేసి ఏదైనా మనకి ఫ్రంట్ ఆబ్స్టాకిల్స్ ఏదొచ్చినా సరే దాన్ని మనకి క్లియర్ చేయడానికి అండ్ వెహికల్కి కింద తగలకుండా అయితే మనకి ఆప్టిమైజ్డ్ బంపర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా చూడడానికి వెహికల్కి బ్లాక్ కలర్లో చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇప్పుడు మనం ఒకసారి దీనికి సంబంధించిన వీల్ ఆర్చ్ ఎక్స్టెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ట్రిపుల్ సైడల్ వీల్ ఆర్చ్ ఎక్స్టెన్షన్స్ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మీకు బ్లాక్ కలర్ ఫినిష్డ్ వస్తుంది. అండ్ దీనికి సంబంధించిన వీల్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మీకు 195/80 R15 స్టీల్ రిమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు జెటా వేరియంట్లో. టాప్ ఎండ్లో మీకు ఎల్ఐ రిమ్స్ ఎల్ఐ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి వీల్కి సంబంధించింది అయితే. అండ్ ఇది మనకి 15 స్టీల్ రిమ్స్ అయితే వస్తుంది, చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది స్టీల్ రిమ్ కూడా మీకు. అండ్ ఒకసారి దీని సైడ్ ప్రొఫైల్లో చూసుకుంటే దీని సైడ్ ప్రొఫైల్ ఇక్కడ మనకు ఒక హాలోజన్ టర్న్ ఇండికేటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు బాడీ మీద అయితే, బాడీ అటాచ్డ్ అయితే ఉంది ఇది. అండ్ ఒకసారి దీని ఓఆర్విఎం కలర్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే బ్లాక్ ఫినిష్డ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్విఎం వస్తుంది. ఇందులో మీకు రిట్రాక్టబుల్ ఫీచర్ అయితే రావట్లేదు, ఓన్లీ మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అయితే మనం ఈ ఓఆర్విఎం చేసుకోవచ్చు. ఇక్కడ మనం డోర్ హ్యాండిల్స్ గురించి మాట్లాడుకుంటే ఇంత బ్లాక్ ఫినిష్ బ్లాక్ కలర్ డోర్ హ్యాండిల్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఒక కీ బోత్ ప్యాసింజర్ సైడ్ అండ్ డోర్ సైడ్ ఇస్తున్నారు. అండ్ ఈ వేరియంట్లో మనకి సెంట్రల్ లాకింగ్ ఫీచర్తో ఈ వెహికల్ అయితే వస్తుంది. టాప్ ఎండ్లో మీకు సంబంధించిన పుష్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది. అండ్ ఒకసారి దీని డోర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాం. ఇది మీకు టోటల్గా వచ్చినప్పటికి బ్లాక్ కలర్ హార్డ్ ప్లాస్టిక్తో అయితే మనకి డోర్ సైడ్ డోర్ ప్రొఫైల్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇందులో చూసుకుంటే మీకు ఇక్కడ బ్లాక్ ఫినిష్డ్ అయితే డోర్ హ్యాండిల్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే దానికి సంబంధించిన పైన లాక్ ఫంక్షన్ అయితే ఉంది. అండ్ కింద చూసుకుంటే మీకు దీనికైతే స్పేస్ అయితే మనకి ఇక్కడ డోర్ మీద అయితే ఆఫర్ చేశారు. మ్యాప్ పాకెట్ అయితే మనకి ఇందులో స్కిప్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే దీని యొక్క స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ ఇది మొత్తం మీకు టోటల్ హార్డ్ ప్లాస్టిక్ ఫినిష్. అండ్ ఇప్పుడు మనం ఒకసారి దీనికి సంబంధించిన డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మీకు టోటల్గా బ్లాక్ కలర్ ఫినిష్డ్ డాష్ బోర్డ్ అయితే ఉంది. అండ్ దీని ప్యాసింజర్ సైడ్ ఏసీ వెంట అయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. టోటల్గా మీకు అయితే దీన్ని రొటేటబుల్ అని మొత్తం మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీని మీద కూడా కొంచెం మీకు డాట్స్ టైప్ డిజైన్ అయితే ఆఫర్ చేస్తున్నారు, మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉండొచ్చు. అండ్ ఇక్కడైతే మీరు వచ్చిన ప్యాసింజర్కి అయితే ఆఫ్ రోడింగ్ అది చేస్తాం కాబట్టి ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ అయితే మనకి ఈ డాష్ బోర్డ్ మీద కూడా ఆఫర్ చేశారు. అండ్ ఇక్కడ ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్ కి సంబంధించిన బ్యాజింగ్ కూడా ఉంది. అండ్ దీంతోపాటు మీరు కింద చూసుకుంటే కింద అయితే మనకు ఒక స్టోరేజ్ స్పేస్ అయితే ఆఫర్ చేశారు ఆ గ్రాబ్ హ్యాండిల్ కింద అయితే. దాంతోపాటు దాని కింద వచ్చేటప్పటికి మీకు గ్లోవ్ బాక్స్ కూడా మనకి ఆఫర్ చేయడం జరిగింది. సరే ఈ గ్లోవ్ బాక్స్ మనం ఓపెన్ చేసుకుంటే
ఇందులో మీకు వచ్చేటప్పటికి నార్మల్ గ్లో బాక్స్ అయితే ఆఫర్ చేశారు ఈ కార్లో మనకి. అండ్ ఇందులో మీకు గ్లో బాక్స్ స్టోరేజ్ కూడా ఈ విధంగా అయితే మీరు చూసినట్టయితే ఉండడం జరుగుతుంది. అండ్ టోటల్గా మీకు వచ్చేటప్పటికి డాష్ బోర్డ్ అయితే హార్డ్ ప్లాస్టిక్ ఫినిష్తో వస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ వచ్చేటప్పటికి ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ అయితే మాన్యువల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఆఫర్ చేశారు. అండ్ మనం ఒకసారి దీంట్లో చూసుకుంటే ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ కూడా మీకు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఒకసారి మనం కింద చూసుకుంటే టోటల్గా మీకు ఇందులో ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా మనకు వచ్చేటప్పటికి కంఫర్ట్ పరంగా కూడా వెహికల్లో అయితే మనకి ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా కంఫర్ట్ కూడా చాలా మంచిగా ఉంది. ఫ్రంట్ సీటింగ్ అయితే మాత్రం నాకు చాలా మంచి కంఫర్టబిలిటీ అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ ఒకసారి మనం దీనికి సంబంధించి కింద కూడా చూసుకుంటే మనకి టోటల్గా బ్లాక్ ఫినిష్డ్ అండ్ స్మాల్ డిజైన్లో మీకు ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి లోపల కూర్చుని దీనికి సంబంధించిన లెగ్ రూమ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చెక్ చేద్దాం. నేనైతే పర్సనల్గా దీని లెగ్ రూమ్ అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. ఫ్రంట్ లెగ్ రూమ్ అయితే ఫ్రంట్ సీటింగ్ అయితే చాలా మంచిగా ఉంది, చాలా మంచి కంఫర్ట్ అయితే ఉంది ఫ్రంట్ ప్యాసింజర్స్కి అయితే. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించి ఫ్రంట్ లెగ్ రూమ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ నేను మీకు ఇందాక చెప్పాను కదా ఫ్రంట్ గ్రాబ్ హ్యాండిల్ అయితే ఈ విధంగా అయితే అది పట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆఫ్ రోడ్ చేసినప్పుడు ఇది పట్టుకుని అయితే మనకి స్టెబిలిటీనెస్ అయితే ఉంచుకోవచ్చు మనం అయితే మూవ్ అవ్వకుండా. అండ్ ఇక్కడ అయితే మీకు మిడిల్ అయితే ఆఫర్ చేశారు ఫ్రంట్ షేడ్ మీద అయితే మనకి ప్యాసింజర్ సైడ్ దాని మీద. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన గ్రాబ్ హ్యాండిల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ప్యాసింజర్ సైడ్ అయితే. అండ్ ఒకసారి మనం దిగి దీనికి సంబంధించిన బ్యాక్ సీటింగ్ అయితే ఒకసారి చూద్దాం, రేర్ ప్యాసింజర్కి ఏ విధంగా ఉంది. ఇది కూడా మీకు బ్యాక్ కూడా డోర్ హ్యాండిల్ అనేది బ్లాక్ ఫినిష్ డోర్ హ్యాండిల్ అయితే వస్తుంది. అండ్ ఒకసారి మనం బ్యాక్ డోర్ ప్రొఫైల్ చూసుకుంటే ఇందులో కూడా మీకు బ్యాక్ గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉంటుంది, టోటల్ బ్లాక్ ఫినిష్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ డోర్ హ్యాండిల్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ పవర్ విండో స్విచ్ కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్లో ఆఫర్ చేశారు. అండ్ ఇందులో అయితే మనకి అప్ అండ్ డౌన్ అండ్ గ్లాసెస్ కూడా ఇందులో ఏంటంటే మీకు నార్మల్ గ్లాసెస్ అయితే వస్తున్నాయి. టాప్ ఎండ్లో అయితే మీకు యూవీ కట్ గ్లాసెస్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. సో ఇది ఒక డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయవచ్చు టాప్ ఎండ్కి అండ్ నార్మల్ వెర్షన్కి అయితే. అండ్ ఇందులో మీకు వచ్చినప్పటికి టోటల్గా 2 హెడ్ రెస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రెండు కూడా మీకు వచ్చినప్పటికి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే మనకి వెహికల్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి ఇక్కడ అయితే మనకి ఫ్రంట్ ఫుట్ పెగ్ అండ్ ఎవరీథింగ్. అండ్ లోపల లెగ్ రూమ్ చూసుకుంటే మా ప్యాసింజర్కి అయితే చాలా మంచి కంఫర్టబిలిటీనెస్ అయితే ఈ లెగ్ రూమ్లో కూడా మనం చెక్ చేయొచ్చు బ్యాక్ లెగ్ రూమ్లో అయితే. అండ్ కింద కూడా మీకు వచ్చినప్పటికి టోటల్ బ్లాక్ మ్యాటింగ్ అయితే కూడా మనకి వేరియంట్లో వస్తుంది. అండ్ ఇది మనకి రేర్ ప్యాసింజర్ గ్రాబ్ హ్యాండిల్. అండ్ మిడిల్లో అయితే మీకు ఒక ల్యాంప్ అయితే వచ్చింది, ఇది మనకి డోర్తో పాటు దాంతోపాటు ఆఫ్ అండ్ ఆన్ కూడా చేసుకోవచ్చు. అండ్ సుజుకి జిమ్నీలో చూసుకుంటే మనకి టోటల్గా 2 హెడ్ రెస్ట్ ఇచ్చారు, అవి కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. ఇందులో మనకి రేర్ ఆర్మ్ రెస్ట్ అయితే స్కిప్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో మనకి ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ బెల్ట్ పొజిషన్ అయితే ఇక్కడ ఉంటుంది, ఇదైతే మనకి ఫిక్స్డ్ సీట్ బెల్ట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఒకసారి రేర్ ప్యాసింజర్ సీట్ బెల్ట్ పొజిషన్ అయితే ఇక్కడైతే ఉండడం జరుగుతుంది. అండ్ ఇది కూడా మనకి ఫిక్స్డ్గా అయితే రావడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి ఒకసారి మనం బూట్ స్పేస్ అండ్ ఎవ్రీథింగ్ అయితే చెక్ చేద్దాం. అండ్ దీనికి కిట్లో కూడా మనకు వచ్చినప్పటికి ఏంటంటే వీలార్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్ కూడా చూడడానికి చాలా మంచి లుక్ అయితే ఉంది. బ్లాక్ కలర్ ఉండడం అండ్ దాంతోపాటు రెడ్ కలర్ కూడా చాలా మంచి కాంబినేషన్ ఉంది. గ్రీన్ కలర్ కూడా చాలా మంచి లుక్ అయితే ఈ వీలార్ ఎక్స్టెన్షన్స్ అయితే తీసుకొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఒకసారి మనం దీనికి సంబంధించి బ్యాక్ ఏదైతే మనకి మిర్రర్ అయితే ఉందో అంటే బూట్ స్పేస్ దగ్గరికి చూసేదైతే అది కూడా చూడడానికి కార్ కి చాలా మంచి అట్రాక్టివ్నెస్ అయితే ఇచ్చింది డిజైన్లో అయితే. బ్యాక్ మిర్రర్స్ తో పాటు ఎక్స్టెండ్ అయ్యి చాలా మంచి లుక్ అయితే వచ్చింది. అండ్ మనకి సంబంధించిన బ్యాక్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. యాక్చువల్లీ మారుతి సుజుకి జిమ్నీకి ఏదైతే పైన మనకి వాటర్ అనేది పడుతుందో ఇట్ సైడ్ మనకి రూఫ్ మీద అదంతా వచ్చి మనకి ఈ డ్రైన్లో అయితే ఎక్కువ కవర్ అయ్యి మనకి ఇక్కడైతే ఇక్కడ నుంచి ఎండ్ అవుతుంది అనమాట. సో ఒకసారి చెక్ చేయండి, ఈ విధంగా అయితే మనకి బయటకు అయితే అవుట్ అవుతుంది ఇక్కడ నుంచి. సో అక్కడ పడిన వాటర్ అంతా. అండ్ ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే దీని జిమ్నీ ఒక బ్యాచింగ్ అయితే కింద ఉంటుంది. అండ్ దాని కింద అయితే మనకు వచ్చినప్పటికి వరుణ్ మోటార్ డీలర్ బ్యాచింగ్ అయితే ఉంది. అండ్ ఈ పైన చూసుకుంటే మీకు ఒక వాషర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ అయితే. అండ్ దీనికి సంబంధించి బ్యాక్ రన్నింగ్ ల్యాంప్ అండ్ పార్కింగ్ బ్రేక్ ల్యాంప్ అయితే పైన కూడా ఒకటి మనకి ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ చూసుకుంటే కింద మీకు వచ్చినప్పటికి రేర్ బంపర్ మీద అయితే మీకు బ్యాక్ టెయిల్ ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మీకు హాలోజన్ టర్న్ ఇండికేటర్, హాలోజన్ రివర్స్ ల్యాంప్ అండ్ దాంతోపాటు హాలోజన్ బ్రేక్ ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ వెహికల్ మనకి 4 రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే వస్తుంది. టోటల్గా మనకి ఇట్ సైడ్ ఒక 2 సెన్సర్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకి అటు పక్కన అయితే 2 సెన్సర్స్ అయితే ఉన్నాయి. టోటల్గా 4 పార్కింగ్ సెన్సర్స్ అయితే మనకి ఇందులో ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ కూడా మీకు వచ్చేటప్పటికి జీటా వేరియంట్లో వీల్ క్యాప్ అయితే ఇస్తున్నారు. దాని మీద కూడా మీకు క్రోమ్ సుజుకి బ్యాచింగ్ అయితే ఉంది. అండ్ వీల్ క్యాప్ చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఇందులో కూడా మనకి బూట్ స్పేస్ దగ్గర బ్లాక్ కలర్ది అయితే మనకి డోర్ హ్యాండిల్ అయితే వస్తుంది. అండ్ ఇందులో వచ్చినప్పటికీ మీకు హైడ్రాలిక్ బూట్ స్పేస్ వస్తుంది. ఏదైతే ఈ వెహికల్స్ ఉంటాయో ఇందులో హైడ్రాలిక్ బూట్ స్పేస్ కూడా చాలా మంచి అడ్వాంటేజ్ అని చెప్పి. అండ్ సుజుకి జిమ్నీలో వచ్చినప్పటికీ మనకి 208 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అదే మనకి రేర్ సీట్స్ ఫోల్డ్ చేస్తే 332 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. అండ్ ఇక్కడ దీనికి 12 వోల్ట్ సాకెట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ పైన మనకు ఒక ల్యాంప్ అయితే ఆఫర్ చేశారు బూట్ స్పేస్కి అయితే. టాప్ ఎండ్లోనైతే మాత్రం రేర్ 60-40 స్ప్లిట్ సీట్స్ అయితే ఆఫర్ చేశారు. అదే ఒకవేళ మనం ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇందులో మనకి 208 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంది. అండ్ ఈ వేరియంట్ సీటా వేరియంట్ లో 50-50 స్ప్లిట్ సీట్స్ అయితే ఆఫర్ చేశారు. అంటే ఇది మనకి టోటల్గా రేర్ అయితే బెంచ్ కింద అయితే మనకి ఫోల్డ్ అవడం జరగదు. సో మీరు ఒకసారి చూసుకోవచ్చు ఈ విధంగా అయితే మనకి ఫోల్డ్ అవుతుంది. ఒకవేళ మనం ఇలా చూసుకుంటే మాత్రం 332 లీటర్స్ కింద అయితే మనం బూట్ స్పేస్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ బూట్ స్పేస్ పరంగా కూడా మనకి మంచి స్పేస్ అయితే ఆఫర్ చేశారు సుజుకి జిమ్నీలో. అండ్ ఇది కూడా చాలా మంచి అడ్వాంటేజ్ అని కూడా మనం జిమ్నీకి అయితే చెప్పుకోవచ్చు. అండ్ టోటల్గా మనకి బోత్ సీట్స్ అయితే ఈ విధంగా అయితే మనకి ఫోల్డ్ అవడం జరుగుతుంది. సో ఒకసారి మనం దీనికి సంబంధించిన సీట్స్ అయితే ఓపెన్ చేసేసి రైట్ ప్యాసింజర్ సైడ్కి సంబంధించిన వ్యూ కూడా ఒకసారి చూద్దాం. అండ్ ఏదైతే ఈ బ్యాక్ వీల్ క్యాప్ ఏదైతే ఉందో ఇది మొత్తం బ్లాక్ గ్లాసీ ఫినిష్లో వస్తుంది. అండ్ ఇది కూడా మనకి జీటా వేరియంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఓన్లీ మనకి స్పేర్ వీల్కి అయితే బ్లాక్ వీల్ క్యాప్ అయితే.
అండ్ ఇక్కడ మీకు ఆల్ గ్రిప్ అంటే ఇందులో మనకి మారుతి సుజుకి వాళ్ళు 4x4 బ్యాచింగ్ని ఆల్ గ్రిప్ కింద మెన్షన్ చేస్తున్నారు. అంటే నార్మల్గా వేరే వెహికల్స్ మనకి 4x4 అని చెప్పి మెన్షన్ చేస్తారు. అండ్ ఇట్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి రేర్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం సుజుకి జిమ్నీకి సంబంధించిన సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాం. రైట్ సైడ్ ప్రొఫైల్ అయితే సో పైన చూసుకుంటే మీకు ఇక్కడ యాంటీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ అయితే దీనికి సంబంధించిన పెట్రోల్ లిడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ కూడా మనకి 15-inch వీల్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ తర్వాత ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించిన రియర్ ప్యాసింజర్ సైడ్ వ్యూ డోర్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇది కూడా మనకి గ్రాబ్ హ్యాండిల్, డోర్ హ్యాండిల్స్ అండ్ మీకు పవర్ విండో బటన్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ గురించి కూడా మనకి టోటల్గా. అండ్ ఒకసారి మనం ఇది కూడా క్లోజ్ చేసేసి ఒకసారి దీని ఇద్దాం డ్రైవర్ సైడ్ వ్యూ ఏ విధంగా ఉంది అండ్ డ్రైవర్ సైడ్ ఫీచర్స్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. అక్కడ కూడా మనకు వచ్చేటప్పటికి డోర్కి ఏది ఇచ్చారు, మనకి లాక్ లాక్ పెట్టుకుని యాక్సెస్ చేసుకోవచ్చు. డ్రైవర్ సైడ్ వచ్చేటప్పటికి మనకి మాక్సిమం ఎటువంటి ఫంక్షన్స్ అయితే లేవు. ఇక్కడ దీనికి సంబంధించిన డోర్ హ్యాండిల్ అండ్ ఇట్ సైడ్ కూడా మీకు హార్డ్ ప్లాస్టిక్కి సంబంధించిన గ్రాప్ హ్యాండిల్స్ అండ్ ఎవ్రీథింగ్. కింద ఒక స్పీకర్ గ్రిల్ ఉంది అండ్ మీకు అక్కడ చిన్న స్టోరేజ్ పెట్టుకోవడానికి అయితే స్మాల్ పాకెట్ అయితే ఆఫర్ చేస్తున్నారు డోర్కి. అండ్ ఇది కూడా వచ్చేటప్పటికి మీకు డ్రైవర్ సైడ్ అయితే మాన్యువల్ అడ్జస్టబుల్ సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా మీకు వచ్చేటప్పటికి ఇదిగోండి, ఇదైతే దీనికి సంబంధించిన ఫ్యాబ్రిక్ సీట్స్ అండ్ బోత్ మనకి అడ్జస్టబుల్ హెడ్రెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ చూసుకుంటే డ్రైవర్ సైడ్ డోర్ వ్యూ అయితే మనకి ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. డ్రైవర్ సైడ్ మొత్తం క్యాబిన్ వ్యూ అయితే. సో ఒకసారి మనం దీని లోపల అయితే కూర్చొని అసలు మనకి ఏ విధంగా ఉంది, దీని ఫంక్షన్ ఫీచర్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే డైరెక్ట్గా యాక్సెస్ చేసి చూద్దాం. యాక్చువల్లీ ఇక్కడ చూసుకుంటే మీకు సుజుకి లోగో అయితే మీకు టోటల్గా క్రోమ్ లోగో అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీని కీ కూడా మీకు అయితే మాన్యువల్ కీ అయితే వస్తుంది. టాప్ ఎండ్లో అయితే మీకు స్మార్ట్ కీ ఆటో మనకి పుష్ స్టార్ట్ బటన్ అయితే మనకి స్మార్ట్ కీ అయితే మనకి టాప్ ఎండ్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ అయితే క్రోమ్ సుజుకి లోగో ఇచ్చారు. ఇందులో వచ్చేటప్పటికి మీకు ఐడియల్ స్టార్ట్ స్టాప్ బటన్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు హెడ్ ల్యాంప్కి సంబంధించిన హైట్ అడ్జస్టబుల్ ఫంక్షన్. అండ్ ఇది మీకు ఓఆర్వీఎం అడ్జస్టబుల్కి అయితే మనకి టోటల్గా ఓఆర్వీఎం ఫంక్షన్ అయితే మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ పక్కనైతే ఈ ప్లేస్లో మనకు వచ్చేటప్పటికి స్టార్ట్ స్టాప్ బటన్ అయితే ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఇక్కడ చూసుకుంటే మీకు సుజుకి లోగో అయితే క్రోమ్ లోగో అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన వాయిస్ రికగ్నైజేషన్ బటన్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి సంబంధించిన బటన్స్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇన్ఫో కానీ దాంతోపాటు మీకు టోటల్గా వాల్యూమ్, మ్యూట్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయవచ్చు. అండ్ ఇందులో ఏంటంటే మనకి ఈ వేరియంట్లో క్రూయిస్ కంట్రోల్ అయితే ఆఫర్ చేయట్లేదు. సో ఇందులో వచ్చేటప్పటికి మనకి టాప్ ఎండ్లో మనకి ఆల్ఫా వేరియంట్లో అయితే క్రూయిస్ కంట్రోల్ వస్తుంది. అది మీకు వచ్చేటప్పటికి ఇటు పక్కన అయితే మనకి క్రూయిస్ కంట్రోల్కి సంబంధించిన ఫంక్షన్స్ అయితే ఇటు పక్కన అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఎస్ఆర్ఎస్ బ్యాడ్జింగ్ కూడా ఉంది. ఈ స్టీరింగ్ మీద ఏదైతే సుజుకి లోగో ఉందో ఇది కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది క్రోమ్లో అయితే. అండ్ ఇది కూడా మనకి గ్రిప్ కూడా చాలా మంచిగా ఉంది స్టీరింగ్ అయితే. అండ్ ఒకసారి దీనికి సంబంధించి గేర్ బాక్స్ గురించి మాట్లాడుకుంటే సుజుకి జిమ్నీలో మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 4-speed టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ 2 వేరియంట్స్లో అయితే మనకి సుజుకి జిమ్నీ అయితే ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. బట్ మనకి 4x4 అన్నప్పుడు ఆఫ్ రోడింగ్ చేసేటట్టు అయితే మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఇది కూడా మీకు షిఫ్ట్ లాక్ ఫంక్షన్ అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన బటన్ కూడా ఇక్కడైతే ఉంటుంది. పర్ఫార్మెన్స్ కూడా అయితే చాలా మంచిగా ఉంది. ఒకసారి ఇక్కడ చూసుకుంటే మనకి రేర్ ప్యాసింజర్కి సంబంధించిన పవర్ విండో బటన్ అయితే మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. డోర్స్ మీద కూడా ఉంటుంది. అండ్ డ్రైవర్ సైడ్ అయితే మనం ఇక్కడ యాక్సెస్ చేయవచ్చు అనమాట రేర్ బోత్ ప్యాసింజర్స్ అయితే. అండ్ ఫ్రంట్ ప్యాసింజర్స్ వేరే చోట ఉంది. అండ్ దీని హ్యాండ్ బ్రేక్ అయితే మనకి. అండ్ ఒకసారి దీనికి సంబంధించిన 4x4 లివర్ గురించి మాట్లాడుకుంటే 2H, 4H, and 4L. సో దీనికి సంబంధించి టోటల్గా మనకి ఈ ఫంక్షన్ ఏ విధంగా పనిచేస్తుంది అని ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ప్రెస్ చేసి అయితే మనకి లోపల ప్రెస్ చేసి దీనికి సంబంధించిన గేర్ అయితే మనం యాక్సెస్ చేయవచ్చు. అండ్ ఒకసారి మనం దీనికి సంబంధించి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్ దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకసారి ఏంటంటే ఇక్కడ ఏదైతే స్విచ్చెస్ మనకి బటన్స్ అయితే ఉన్నాయో దీని గురించి చూసుకుంటే ఇది మనకి ప్యాసింజర్ సైడ్ ఫ్రంట్ పవర్ విండో అయితే మనం ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. ట్రాక్షన్ కంట్రోల్కి సంబంధించిన బటన్. అండ్ ఇందులో మీకు వచ్చినప్పటికి హిల్ డీసెంట్ కంట్రోల్కి సంబంధించిన బటన్ కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. జెటా వేరియంట్లో కూడా ఇస్తున్నారు. అండ్ మనకి ఆటోమేటిక్ 1-touch డౌన్ అయితే మనకి డ్రైవర్ సైడ్ పవర్ విండో కూడా మనకు ఆఫర్ చేస్తారు. ఒకసారి మనం కింద దీని సాకెట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు 12V 120W సాకెట్ ఒకటి ఆఫర్ చేశారు సిగరెట్ లైటర్ అయితే. అండ్ దాని పక్కన చూసుకుంటే మనకు ఒక యూఎస్బి సాకెట్ కూడా ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకి 2 పోర్ట్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏదైనా మొబైల్ ఆర్ ఎనీథింగ్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకి ఓకే అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఈ వేరియంట్లో మీకు మాన్యువల్ ఏసీ అయితే వస్తుంది. టాప్ ఎండ్ వేరియంట్లో అయితే మీకు ఆటోమేటిక్ ఏసీ ఫంక్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది కూడా మీకు ఈ ప్యానెల్ అయితే డిఫరెంట్ అయితే ఉంటుంది టాప్ ఎండ్కి అండ్ జెటా వేరియంట్లో అయితే. అండ్ మనకి బోత్ ప్యాసింజర్ సైడ్ అండ్ డ్రైవర్ సైడ్ సెకండ్ ఏసీ వెంట్స్ అయితే ఇక్కడైతే ఉండడం జరుగుతుంది. అండ్ ఇందులో మీకు హజార్డ్ ఫంక్షన్ ఫీచర్ అండ్ డ్రైవర్ సైడ్ ఏసీ వెంట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. టోటల్గా మీకు సర్కిల్ డిజైన్లో అయితే. అండ్ పైన దీనికి సంబంధించిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో వచ్చినప్పటికీ మీకు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇస్తున్నారు. ఇది కూడా మీకు నావిగేషన్ ఫీచర్తో వస్తుంది. అదే కాకుండా ఇందులో మీకు క్లాక్ ఫీచర్ ఉంటుంది. ఇది దీంతోపాటు యావరేజ్ ఫ్యూయల్ స్పీడ్ ఫ్యూయల్ రేంజ్ ఎంత వస్తుంది అండ్ యావరేజ్ స్పీడ్ ఎంత వెళ్ళాము రేంజ్ ఎంత వచ్చింది అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. అండ్ ఒకసారి ఇందులో ఇచ్చిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మీకు మారుతి సుజుకి వాళ్ళది స్మార్ట్ ప్లే ప్రో అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు. ఇది 17.78mm టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. ఇందులో మీకు ఆండ్రాయిడ్ అండ్ ఆపిల్ కార్ప్లే రెండు అయితే రెండు ఫంక్షన్స్ కూడా మనకు ఆఫర్ చేస్తున్నారు. ఇది మీకు జెటా వేరియంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. 4 స్పీకర్స్తో అయితే మనకి ఈ జెటా వేరియంట్ యొక్క ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది.
పైన దీనికి సంబంధించిన లైట్స్ అయితే ఇక్కడైతే ఉండడం జరుగుతుంది. అండ్ దీన్ని అయితే మనం ఇక్కడ ఎనేబుల్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు పైన ఇంకొక టూ ఏదైతే ఉందో అది మనకి బ్లూటూత్ మైక్ అయితే సంబంధించింది, లైట్స్ అయితే కాదు. అండ్ ఇట్ సైడ్ షేడ్ వచ్చేటప్పటికి మీకు మిర్రర్ అయితే ఆఫర్ చేస్తున్నారు డ్రైవర్ సైడ్ షేడ్ మీద కూడా. అండ్ ఒకసారి మనం దీన్ని అయితే క్లోజ్ చేద్దాము. అండ్ ఇక్కడ ఒకసారి దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో పాటు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. అండ్ ఇట్ సైడ్ అయితే మీకు దీనికి సంబంధించిన హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించిన వైపర్ కంట్రోల్స్ అయితే మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. రియర్ వాషర్ వైపర్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయవచ్చు అనమాట. ఫంక్షన్స్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ మారుతి సుజుకి జిమ్నీలో ఏదైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్యానల్కి సంబంధించిన డిజైన్ ఉందో ఇది మీకు గ్లాసీ బ్లాక్ ఫినిష్లో వస్తుంది. అండ్ ఇది కూడా మీకు స్క్రాచ్ రెసిస్టెంట్ ప్యానల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఏదంటే దీని మీద వచ్చేటప్పటికి మీకు ఎటువంటి స్క్రాచెస్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకి పడవన్నమాట. అండ్ దీంట్లో కూడా మీకు ఏంటంటే టోటల్గా అనలాగ్ కమ్ డిజిటల్ డిజైన్ అయితే ఆఫర్ చేశారు. ఇది కూడా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. ఆ అనలాగ్ ఫంక్షన్స్ ఏవైతే మనకి అనలాగ్ ఆర్పిఎం మీటర్ అండ్ స్పీడోమీటర్ ఉన్నాయో అవి కూడా టూ బాక్సి డిజైన్ స్టెప్స్ పెట్టడం వల్ల మనకి చూడడానికి సంథింగ్ ఓల్డ్ రెట్రో టైప్ డిజైన్ అంటే మనకి మార్చి జిప్సీ డిజైన్లు అయితే ఉండమన్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి దీనికి సంబంధించిన అనలాగ్ ఆర్పిఎం మీటర్ అయితే అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు టోటల్గా హజార్డ్ ల్యాంప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇండికేటర్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇంజిన్ చెక్ లైట్ కానివ్వండి, ఐడియల్ స్టార్ట్ స్టాప్కి సంబంధించిన ఫంక్షన్స్ కానివ్వండి, అండ్ డ్రైవర్ సైడ్ ఇంజిన్ చెక్ లైట్, బ్యాటరీ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి దీని ట్రిప్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించిన బటన్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ మిడిల్లో చూసుకుంటే మీకు ఏదైతే డిస్ప్లే ఇచ్చారో డిజిటల్ ఫ్యూయల్ మీటర్, ఫ్యూయల్ ఎకనామీ, యావరేజ్ ఫ్యూయల్ రేంజ్ ఎంత వస్తుంది, అండ్ మనకి గేర్ ఇండికేటర్ కూడా ఇందులోనే ఆఫర్ చేశారు. అండ్ మనకి టోటల్గా డ్రివెన్ కిలోమీటర్స్ కానివ్వండి, సీట్ బెల్ట్స్ కానివ్వండి అండ్ ఎవ్రీథింగ్ కూడా మిడిల్ డిస్ప్లేలో చూసుకోవచ్చు. అండ్ టెంపరేచర్ టైం కూడా మనకు అందులోనే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు అనలాగ్ స్పీడో మీటర్ అయితే అండ్ డోర్స్ ఓపెనింగ్, సీట్ బెల్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ దీనికి సంబంధించిన ఫంక్షన్స్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ ఇది మనకి డ్రైవర్ సైడ్ ఏసీ వెంట అయితే. ఇప్పుడు మనం మారుతి సుజుకి జిమ్నీకి సంబంధించి కొన్ని సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఇందులో వచ్చినప్పటికి మీకు స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకి బోత్ వేరియంట్స్ అయితే వెహికల్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో హిల్ హోల్డ్ అసిస్ట్ అండ్ దాంతోపాటు హిల్ డీసెంట్ కంట్రోల్ కూడా ఉండడం వల్ల 4x4 ఆఫ్ రోడింగ్ కండిషన్స్ కూడా ఇది చాలా మంచి వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మీకు వచ్చినప్పటికి బ్రేక్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ కూడా మనకు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఏంటంటే మీకు టోటల్గా వెహికల్కి సంబంధించిన డిఫరెన్షియల్ అండ్ స్మాల్ స్మాల్ ఏదైతే పెద్ద పెద్ద పాత్ హోల్స్ వాటిలోంచి అయితే మీకు వెహికల్ అనేది సింపుల్గా బయటికి తీసుకురావడానికి అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ ఒకసారి మనం ఇప్పుడు మారుతి సుజుకి జిమ్నీకి సంబంధించిన ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మీకు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ అయితే రావడం జరుగుతుంది. ఓన్లీ పెట్రోల్ అయితే మనకి మారుతి సుజుకి ప్రెజెంట్ అయితే వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇందులో మీకు K15B ఇంజన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది మీకు ఐడియల్ స్టార్ట్ స్టాప్ ఫంక్షన్తో వస్తుంది. ఇంజన్ కెపాసిటీ మీకు 1462 cc, మాక్సిమం పవర్ అయితే 104.8 PS ఎట్ ది రేట్ 6000 rpm అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 134.2 Nm ఎట్ ది రేట్ 4000 rpm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మనకి 4 సిలిండర్ ఇంజన్ అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ మనకి 40 లీటర్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇందులో మీకు మల్టీ పాయింట్ ఇంజెక్షన్ సిస్టమ్ ఫ్యూయల్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ వెహికల్ పవర్ పరంగా కూడా చాలా మంచి పవర్ అయితే మనకి వెహికల్ అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ సుజుకి జిమ్నీ మీకు లాడర్ ఫ్రేమ్ చాసిస్ రావడం వల్ల ఇది కూడా మీకు అప్రోచ్ యాంగిల్ అయితే 36 డిగ్రీస్, డిపార్చర్ యాంగిల్ అయితే 50 డిగ్రీస్, అండ్ ఇందులో మనకి ర్యాంప్ బ్రేక్ ఓవర్ యాంగిల్ అయితే 24 డిగ్రీస్ ఉంటుంది. అండ్ ఇది కూడా చాలా మంచి ఆఫ్ రోడ్ కండిషన్స్ కూడా ఈ వెహికల్ అయితే మనకి ఫ్రంట్ అండ్ దాంతోపాటు మనకి రేర్లో అయితే ఉండడం జరుగుతుంది. మనకి సుజుకి జిమ్నీ కూడా ఈజీగా ఆఫ్ రోడ్ కండిషన్స్ని అయితే గ్యాప్ చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది కూడా మనకి లైట్ వెయిట్ వెహికల్ మూలంగా. అండ్ ఒకసారి ఇందులో మనకి ఫ్రంట్ బ్రేక్స్ అయితే వెంటిలేటెడ్ డిస్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రియర్ బ్రేక్స్ అయితే మీకు డ్రమ్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 3-లింక్ రిజిడ్ యాక్సిల్ టైప్ విత్ కాయిల్ స్ప్రింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రేర్ కూడా మీకు సేమ్ అయితే మనకు ఆఫర్ చేయడం జరుగుతుంది. మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు వరుణ్ మోటార్స్ నెక్సా షోరూమ్ అయితే కాంటాక్ట్ చేయవచ్చు. స్క్రీన్ మీద వారు కాంటాక్ట్ నెంబర్ అండ్ డీటెయిల్స్ అయితే లీవ్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా వారిని కాంటాక్ట్ చేసి వెహికల్ సంబంధించిన ఎంక్వైరీ అండ్ ఆన్ రోడ్ ప్రెస్ అండ్ ఎవరింగ్ అయితే తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి మారుతి సుజుకి జిమ్నీకి సంబంధించిన కొన్ని టాప్ ఫీచర్స్ అయితే. సో దీనికి సంబంధించిన ఆల్ఫా వేరియంట్ కూడా రివ్యూ అయితే నేను తీసుకొద్దాం అనుకుంటున్నాను. సో దాని గురించి కూడా మీకు ఒపీనియన్ అయితే కామెంట్లో లీవ్ చేయండి. అండ్ ఈ వెహికల్ ఎలా అనిపించిందో కూడా మనకి కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. సో దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అండ్ ఎవరింగ్ అయితే మీరు వరుణ్ మోటార్స్ అయితే కాంటాక్ట్ చేయవచ్చు. దానికి సంబంధించి మీకు కాకినాడ బ్రాంచ్ అండ్ దాంతోపాటు మనకి ఓవరాల్గా ఏపీలో వాళ్ళకి చాలా డీలర్షిప్స్ ఉన్నాయి. వాటి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఎవరైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. అండ్ నేనైతే పర్సనల్గా కాకినాడ డీలర్షిప్లో అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ చేశాను. దాని డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్